శ్రీ బాబావారి కీర్తి 1914 నాలుగు దిక్కులకు వ్యాపించి అఖండ బ్రహ్మాండాకారాన్ని దాల్చింది. శ్రీడి వచ్చిన ప్రారంభ దినాల్లో ఇచ్చట మహాభవనాలు తయారవుతాయి. దివ్య పురుషులందరూ ఇచ్చట తమ పవిత్ర పాదస్పర్శ గావిస్తారు. ఇది దివ్య క్షేత్రం అవుతుంది అని భక్తులతో చెప్పేవారు. కానీ పిచ్చివాడేటని ఆ రోజుల్లో సాయిని నవ్వేవారు. 1914 అవన్నీ నిజమయ్యాయి. ఒకరోజు జోగ్ అర్ధాంగికి వ్యాపవృక్షాన్ని చూపించి ఇచ్చట గొప్ప భవనం తయారవుతుందని బాబా అన్నారు. అంతేకాదు ఎంతో మంది మహనీయులు అచ్చటన్ను కనిపెట్టి సేవలు గావిస్తారన్నారు. బాబాకు ఉబ్బసరోగం ఉండేది. దాంతో తరచూ బాధపడుతూ ఉండేవారు. మరి ఎంతో మందికి నానా రకాల బాధలు పోగొట్టిన బాబాకు ఈ బాధ ఏమిటి? భక్తుల కర్మఫలాలను వారు అనుభవించలేనప్పుడు బాబాయే తాను అనుభవించేవారు. ఇలా అనేక బాధలను అనుభవిస్తూ నడువలేక భిక్షకు మాత్రం వెళ్ళాలి, తప్పనిసరి. అటువంటప్పుడు ఎవరినైనా తోడుకొని లిండికి తప్పకుండా వెళ్లేవారు. 1916 విజయదశమి మహోత్సవాలు శ్రీడీలో భక్తజన మహాసాగరంలా ఉన్నాయి. అందరూ ఆనందంతో ఆ రోజు పరస్పర వైరాలను మరిచి మైత్రీబంధంతో సర్వమత సామరస్యంతో భక్తులు వస్తున్న సమయంలో బాబా మహోగ్ర రూపాన్ని దాల్చారు. తలకట్టు కత్ని లంగోటా తీసేసి దునీలో పారేశారు. చింత నిప్పుల్లాంటి నేత్రాలతో మసీదు ముందు నగ్నంగా ఉన్నారు. అయినా వారిలో ఒక దివ్య తేజస్సు అందరి కళ్లకు మిరుమిట్లు గురిపింది. ఓరి మూర్ఖులారా, నేనెవరినో, హిందువునా లేక ముస్లింనా, మీరే చెప్పండి అని చిందులు త్రొక్కారు. అప్పుడు అందరూ భయంతో పరుగులు తీశారు. పైత్యరోగి బాబోజీ సాహసముతో ఆయనకు లంగోటా బిగించి, సాయి, అందరూ ఇంత ఆనందముగా ఉండగా మీరిలా భక్తులను గందరగోళంలో ఉంచుట మీకు తగునా అన్నాడు. సత్కా నేలకు తాకిస్తూ, ఈ దినమే నా సీమోల్లంఘనం అన్నారు. రాత్రి 11 శాంతించి బట్టలు దాల్చి శాంతిగా బాబా కూర్చున్నారు. రామచంద్ర పాటిల్కు రోగం వచ్చింది. ఎన్ని మందులకు నయం కాలేదు. భయపడిపోయాడు. పాటిల్, నీవు మృత్యుంజయుడివే అన్నారు బాబా. నాకు మాత్రం తాత్యా గురించి చాలా ఆందోళనగా ఉంది. 1918 విజయదశమి నాడు అతనికి మారకం ఉంది. ఈ విషయం ఎవరికీ చెప్పకన్నారు. పాటిల్ కొద్ది రోజులలో బాగా ఆరోగ్యవంతుడయ్యాడు. బాబా మాత్రం ఎవరినీ ఏది ఎప్పుడూ కోరరు. కోటిబూటి హజరత్ తాజుద్దీన్ బాబాను దర్శించగా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ పరమగురువు శిరిడీలో ఉన్నారన్నారు. అతడు సాయి దివ్య స్వరూపాన్ని చూచి శిరిడీలో ఉండిపోయాడు. బూటీ ఒక భవనాన్ని నిర్మించాలనుకున్నాడు. కానీ బాబా కలలో దర్శనమిచ్చి శిరిడీలో ఒక భవనం, అందులో ఒక పూజా మందిరం నిర్మించమని ఆజ్ఞాపించారు. శిరిడీలో మహాభవనాలన్నీ ఎంతో త్వరగా నిర్మాణం జరుగుతున్నాయి. అది 1918 కొన్ని మాసాలు గతించాయి. చంద్రాబాయి బోర్కర్తో మీరింక శిరిడీ రావద్దన్నారు. సరిగ్గా 1 అది. రామ విజయం అను గ్రంథాన్ని వాగేతో పారాయణం గావించుకుంటున్నారు బాబా. గురుప్రసాదంగా నిత్యం బాబా చూసుకునే ఇటుగా మసీదు నేలపై ఉంది. మహల్సాపతి కాశీరాం శింపీలు ఆ ఇటుకకు అభిషేకం గావించి పూజించి ద్రుణీ పక్కన బాబా కూర్చున్న దగ్గర బహుభద్రంగా ఉంచేవారు. మాధవపసులే మసీదును తుడుస్తూ దాన్ని చేత్తో తీసుకోవడంతో అది క్రిందపడి విరిగింది. బాబా కోపగిస్తారని భయపడ్డాడు. బాబా భిక్ష నుండి వచ్చి దానిని ముద్దు పెట్టుకుని దాన్ని కౌగిలిస్తూ దానిపై కన్నీరు కారుస్తున్నారు. ఇది నా పంచప్రాణాలు, ఇది పెరగడం కాదు, నా జీవితమే ముక్కలైంది, నేనింకెంతో కాలం జీవించను అన్నారు. బూటీ దాన్ని బంగారంతో కానీ వెండితో కానీ కట్టిస్తానన్నాడు. ఎంతో రోదన గావించారు. నా జీవిత సర్వస్వం ఇది, దీనికి నాటితో రుణం తీరింది, ఎవరూ ఏమీ చేయలేరు, ప్రారంధం ఎంతవరకు అంతవరకు అనుభవించక తప్పదని భక్తులందరితో అన్నారు బాబా.